hanging from the yard. అసలు ఇంత పెద్ద విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఇన్ని కోట్లాని కోట్ల నక్షత్రాలు ఎక్కడి నుంచి పుట్టాయి? మనం నివసిస్తున్న భూమితో పాటు మిగిలిన గ్రహాలన్నీ ఎలా పుట్టాయి? ఇలా మనకు తెలియని చాలా విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విశ్వం ఎలా ఏర్పడిందని చెప్పడానికి చాలా థీరీలే ఉన్నాయి. చాలామంది సైంటిస్టులు చాలా థీరీలను చెప్పారు. ఈ అన్ని థీరీల్లో కల్లా ఒక థీరీ మాత్రం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, అందరి చేత బాగా ప్రాముఖ్యత చెందింది. ఆ థీరీనే బిగ్ బ్యాంగ్ థీరీ. దాదాపు 1,300,000,000 సంవత్సరాల క్రితం అసలు మన విశ్వంలో ఏ గెలాక్సీలు లేవు, ఒక నక్షత్రం లేదు, ఒక గ్రహం కూడా లేదు. ఈ సమయంలోనే అణువు కంట చిన్న సైజులో ఉన్న ఒక బిందువు ఆవిర్భవించింది. ఆ బిందువు కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్తో మండుతూ ఉంది. ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు, అసలు ఏమీ లేని శూన్యం నుంచి ఆ బిందువు వెలగొచ్చిందని. ఈ ప్రశ్నకి సైన్స్ దగ్గర కూడా జవాబు లేదు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కేవలం బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏమైందని మాత్రమే చెప్తుంది. కాబట్టి ఈ ప్రశ్నని మనం ఇక్కడ వదిలేసి బిగ్ బ్యాంగ్ తర్వాత ఏమైందో మనం తెలుసుకుందాం. విపరీతమైన ఎనర్జీతో ఉన్న ఆ బిందువు ఒక్కసారిగా అన్ని వైపులకి విస్తరించడం మొదలైంది. లైట్ స్పీడ్ కంటే వేగంగా అది అన్ని వైపులకి విస్తరిస్తుంది. బిగ్ బ్యాంగ్ అంటే మనం మామూలుగా ఒక పెద్ద పేలుడు జరిగిందని అనుకుంటాం, కానీ అలా కాదు. ఆ బిందువు అన్ని వైపులకి విస్తరించడాన్నే బిగ్ బ్యాంగ్ అని అంటారు. ఇలా వేగంగా విస్తరిస్తున్న ఆ బిందువులో మ్యాటర్ అనేది లేదు, అంటే ఏ పదార్థం లేదు, కేవలం ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన E=MC² ఫార్ములా ప్రకారం ఎనర్జీ అనేది మ్యాటర్ కింద మారగలదు, అలాగే మ్యాటర్ అనేది తిరిగి ఎనర్జీ కింద మారగలదు. అలా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విడుదలైన ఎనర్జీ అనేది మ్యాటర్తో పాటు పూర్తిగా దానికి విరుద్ధమైన యాంటీ మ్యాటర్గా మారింది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. అదేమిటంటే మ్యాటర్ కనుక యాంటీ మ్యాటర్తో గుద్దుకుందంటే తిరిగి అది ఎనర్జీ కింద మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇలాగే జరిగింది, మ్యాటర్ యాంటీ మ్యాటర్ రెండు ఢీకొని ఎనర్జీ కింద మారిపోయాయి. బహుశా ఇక్కడ దీనికోసమేమో విడుదలైన ఎనర్జీలో ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 కోట్ల ఒక మ్యాటర్ పార్టికల్స్ విడుదలయ్యాయి. అలా విడుదలైన ఎనర్జీలో మిగిలిన ఒక్కొక్క మ్యాటర్ పార్టికల్స్లోని ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అన్నీ కలిసి పీరియాడిక్ టేబుల్లోని అత్యంత తేలికైన హైడ్రోజన్ మరియు హీలియం అణువులు తయారయ్యాయి. ఇప్పుడు దాకా చెప్పింది జరగడానికి యూనివర్స్కి 380,000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు విశ్వం మొత్తం హైడ్రోజన్ మరియు హీలియంలతో తయారైన మబ్బులతో నిండిపోయింది. ఇలా హైడ్రోజన్ మరియు హీలియం అణువులు కదులుతూ చుట్టుపక్కల ఉన్న అణువుల్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఆకర్షించుకొని నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. నక్షత్రాల్లో ఉన్న ప్రెషర్ మరియు టెంపరేచర్ వల్ల హైడ్రోజన్ మరియు హీలియం అణువులు ఫ్యూజ్ అయ్యి పీరియాడిక్ టేబుల్లోని ఆక్సిజన్ వంటి ఎలిమెంట్లు తయారయ్యాయి. కానీ గ్రహాలు తయారవడానికి, వాటిలో జీవం రావడానికి అవసరమైన బరువైన ఎలిమెంట్స్ ఇంకా తయారవ్వలేదు. ఈ సమయంలోనే నక్షత్రాలన్నీ ఒక్కసారిగా పేలిపోవడం మొదలుపెట్టాయి. దీన్నే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తయారయ్యాయి. ఇలా తయారైన అన్ని ఎలిమెంట్స్ విశ్వంలోకి విడుదలయ్యాయి. సూపర్నోవా ద్వారా విడుదలైన గ్యాస్ మరియు ధూళి తన చుట్టూ తాను తిరుగుతూ గెలాక్సీలుగా ఏర్పడ్డాయి. ఇలా మనం ఉంటున్న గెలాక్సీని మిల్కీ వే గెలాక్సీ అని అంటారు, తెలుగులో పాలపుంత అని అంటారు. మన మిల్కీ వే గెలాక్సీ లాంటి గెలాక్సీలు యూనివర్స్లో మొత్తం దాదాపు 20,000 కోట్ల దాకా ఉన్నాయి. ఇలా గెలాక్సీల్లో ఉన్న టెంపరేచర్, ప్రెషర్, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన భూమి లాంటి గ్రహాలు, సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు పుట్టాయి. ఇది మొత్తం జరగడానికి యూనివర్స్కి 900 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.